దేశ్లో ఆరోగ్యశ్రీ ఎందుకు ఆపేయడం జరిగింది ఆరోగ్యశ్రీ కాదండి జనవరి నుంచి మే నెల వరకు ఇదిగో బటన్ నొక్కుతున్నాను అదిగో మీకు డబ్బులు వచ్చి పడిపోతున్నాయి అని పూర్తిగా కంటశ్వాసగా వినిపించారు కదా ప్రభుత్వం మన సెల్ ఫోన్లో కూడా ఇంత ఇంత నొక్కాను ఇంత పడిందని చెప్పారు ఈ ఐదు మాసాల్లో నొక్కిన డబ్బు కనిపించాలి కదా ఆ నొక్కిన డబ్బే పద్నాలుగు వేల కోట్లు కూడా ఆ పదిహేను అంటే తక్కువ కాదు కదా పదిహేను వందల కోట్లు హాస్పిటల్స్ బాగా ఉన్నట్టయితే వాడు ఎప్పుడు తెలిసాడు వాడు మళ్ళీ మెడిసిన్స్ కావాలి కదా ఎక్విప్మెంట్ కావాలి కదా లేబర్కి జీతాలు ఇవ్వాలి కదా కరెంట్ చార్జీలు బిల్డింగ్ ఛార్జెస్ ఎన్నో ఉంటాయి మామూలుగా వన్ నాట్ ఎయిట్లు ఉంటాయి మా ఉంటాయి కదా ఇవన్నిటికీ మెయింటెనెన్స్ కావాలి కదా అంటే ఒకసారి అంటే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు స్ట్రక్ అయిపోయాయి అంటే హాస్పిటల్ మూసుకోవడం ఎంతకంటే వేరే మార్గం వాళ్ళు లేదు అంత తప్పిదం జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్తున్నాను నేను ఇన్ని చేసి కూడా నేనేం చాలా నిస్వార్థపరండి నేను ఒక రూపాయి తినలేదు ఉన్నదంతా ప్రజలకే పెట్టానని చెప్పి చెప్పే మాట ఉంది చూసారా అదే మన జగన్మోహన్ రెడ్డి తాలూకు రాజకీయ చతురత కానీ ఇంతవరకు ఇంతమంది రాజకీయాల నాయకులు వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మాట మార్చినట్టుగా అధర్మంగా దాని దాన్ని ఏమంటారు అవినీతి మార్గంలో అంటే స్వామ్యాన్ని కంప్లీట్గా తున తునకులు చేసినటువంటి రాజకీయ నాయకుడు మరొకడు లేడు సార్ ఇంకోటి ఏంటంటే పదిహేను వందల కోట్లు అంటే ఎందుకు ఇప్పటిదాకా బకాయిలు చెల్లించలేకపోయారు గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి హాస్పిటల్స్ కి ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఆరోగ్యశ్రీ మీద ఏదైతే ఆపరేషన్ జరుగుతున్నాయో ఇప్పటిదాకా ఎందుకు ఆ బకాయిలు అలాగే ఉంచారు ఎందుకు పే చేయలేకపోయారు బకాయిలు కారణం ఏంటంటే అంటే వీళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఓ వెయ్యి కోట్లు అయ్యాయి వెయ్యి కోట్లు అయితే వెయ్యి కోట్ల రూపాయలు హాస్పిటల్ తీసుకోవద్దు హాస్పిటల్ తీసుకోవద్దు వెయ్యి కోట్లు అయినట్డితే ప్రభుత్వానికి ఎంత ఉంటుంది పర్సంటేజ్ అది చేయాలి అలా ఎంత ఇలా సరే అది అంటే ఐదు సంవత్సరాలలో ఎంత అమౌంట్ వచ్చిందో అమౌంట్లో మీకెంతో నాకెంతో జ అది మర్యాదపూర్వకంగా జరిగిపోవాలి ఏదో ఒక సంవత్సరం ఇవ్వలేదనుకోండి వాళ్ళకి ఇవ్వాల్సిన కమిషను నెక్స్ట్ వాళ్ళు తొక్కేస్తారు అర్థమైందా వీళ్ళు అడగలేరు అంతకుముందు మనకి కమిషన్ తీసుకున్నాం కదా ఆ కమిషన్ వాళ్ళు తిరిగి ఇవ్వలేదు కదా ఆయన పార్టీ కమిషన్ మనం తీసేసుకున్నాము ఈ నెల ఈ సంవత్సరం మనకి బిల్లు పంపించలేదని కొంచెం సర్దుకుంటారు అన్నమాట అంటే ముందు తప్పు చేసిన వాళ్ళు వీళ్ళే అంటే ఒక మూడు వందల కోట్లో ఐదు వందల కోట్లు ఫ్రీగా వస్తున్నాయి కదా దానివల్ల ఒక ఐదు వందల కోట్లు వస్తుంటే తొమ్మిది వందల కోట్లు ఏదో విధంగా వాళ్ళు అడ్జస్ట్ అవుతారు కదా అని అడ్జస్ట్ అవుతారన్నమాట తర్వాత వాళ్ళకి పూర్తిగా అంటే చాలా ప్రమాదంలో పడినట్టు తెలుస్తుంది అన్నమాట ఈరోజు మీరు చెప్పిన పదిహేను వందల కోట్లు పద్నాలుగు వందల కోట్లు అందుకు సంబంధించినవి వాళ్ళు అడగలేక ఊరుకున్నవి వీళ్ళు బిగించినవి లా అంటే వీళ్ళేమనుకుంటారు వాళ్ళకి అలాగా చేసావు వెయ్యి కోట్లు కొట్టు వచ్చు అనేటువంటి వీరు వీళ్ళ తాలూకు ఆలోచనతో వీళ్ళు ఉంటారు అసలు ఇచ్చిన డబ్బు అంతా ప్రభుత్వం ఉంది కదా ప్రభుత్వం వాళ్ళు ఆశపడలు పెట్టుకున్నారు బిల్లు వేసి పంపిస్తున్నారు నిజంగా వంద రూపాయలకే వెయ్యి రూపాయలు వేస్తున్నారు వెయ్యి ఏమో ఒక అండర్స్టాండింగ్తోనేమో వాళ్ళు చేరే మొత్తం అంతా టోటల్ మెయింటెనెన్స్ బిల్లు అంతా కలిసి పదిహేను వందల కోట్లు అవుతాయన్నమాట అంటే పదిహేను వందల కోట్లు అయింది ఎప్పుడు వెయ్యి రూపాయలు వెయ్యి కోట్లు బిల్లు అయినట్టు పదిహేను వందల కోట్లు బిల్ వస్తుంది అన్నమాట అది వాళ్ళకి తెలుసు దీనివల్ల నష్టం లేదా ఉద్దేశంతో ఆ అమౌంట్ను పక్కన పెట్టారు అన్నమాట సార్ మరి దాకా ఇలా కట్టలేదు బాగానే ఉంది నెక్స్ట్ ఏదైతే ప్రభుత్వం వచ్చిందో అది వైసీపీ కానీ కూటమి అంటే చంద్రబాబు కానీ వీళ్ళిద్దరూ ఎవరు వచ్చినా కానీ మళ్ళీ ఆ పదిహేను వందల కోట్లు కడతారా లేకపోతే అలాగే ఉంచుతారా ఎందుకంటే డాక్టర్స్ ఏమని చెప్తున్నారంటే పదిహేను వందల కోట్లలో కనీసం ఎనిమిది వందల కోట్లన్నా చెల్లించండి మేము మళ్ళీ రన్ చేయడానికి రొటేషన్ అవ్వడానికి సో వచ్చే ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి జగన్ గారి కానీ కానివ్వండి చంద్రబాబు గారు కానీ కానివ్వండి ఎవరైనా వస్తే ఎంతో కొంత తీరుస్తారా లేకపోతే అలాగే ఉంచుతారా అదే చెప్పింది సరే కనీసం ఎనిమిది వందల కోట్లు వచ్చినా సరే మేము ఏదో బ్రేక్ ఇవ్వ రన్ చేసుకుంటున్నాం అంటున్నారు అనమాట వాళ్ళు పెట్టినంత వెయ్యి కోట్లు రెండు వందల కోట్లు తగ్గించి ఎనిమిది వందల కోట్లు ఇచ్చినా మేము అడ్జస్ట్ అని చెప్తుంటారు కదా అంటే ఈ ప్రహసం ఇలా ఇద్దరి మధ్య సాగుతుంటుంది ఇక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే గొడవే లేదు వాళ్ళకి వాళ్ళకి మధ్య అండర్స్టాండింగ్స్ ఉంటే ఆ ఊరి ఘోర నేను ఇస్తాను తెస్తాను తీసుకొని అంటారు ఒకవేళ కూటమి వచ్చినట్టే మొత్తం లెక్కలు చేస్తారు లెక్కలు తీద్దుకో ఈ ప్రభుత్వ ఖజానాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేశారు అనే మాటలు బయటకు వస్తాయన్నమాట మాటలు వచ్చి వాళ్ళు కట్టుకోవలసిందే లేదు ఇవే కోట్లు పెట్టి ఇంత అమౌంట్ దుర్వినియోగం చేసావు లక్షల కోట్లు తినేసావు అంటే నువ్వు అనుకుంటున్నావు నువ్వెంతవు అంటారు కానీ మాట మాట కానీ ఆ మాట మళ్ళీ గవర్నమెంట్ రికవర్ చేసి ప్రజలకు అందించే అవకాశం ఎక్కడా లేదు అందువల్ల ఏదైనా ఇప్పుడు మద్యం మీద వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు వచ్చేవాళ్ళు కట్టుకోనే మనం ఏం చెప్తామంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే మమ్మల్ని ఏం చేయమంటావు అని చెప్పుకోడానికి తప్ప అక్కడ జగన్మోహన్ రెడ్డి కర్రడు సార్ నా డౌట్ ఏంటంటే మొన్న ఒకటో రెండు రోజుల నుంచి ఆరోగ్యశ్రీ అనేది ఆపారు ఆపేరు ప్రజలకు రోగాలు అనారోగాలు వస్తూనే ఉంటాయి ఆపరేషన్స్ అవుతానే ఉంటాయి ఇప్పటిదాకా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పేదల పక్షం ఉండే ప్రభుత్వం ఆపరేషన్స్ కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఆరోగ్యశ్రీ మీద చాలా మంది పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వ ఇచ్చి చేపించుకోవాలంత స్తోమత ఉండదు ఇప్పటిదాకా ఎందుకు వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు వాళ్ళు గెలిస్తారో వాడిపోతారో తెలియకుండా ఈ సమస్యల మీద ఎలా రియాక్ట్ అవుతారండి వాళ్ళు పద్నాలుగు వందల పద్నాలుగు వందల కోట్ల మా పద్నాలుగు వేల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకటి రెండు మూడు నాలుగు బటన్స్ నొక్కుతా ఉన్నారు జనవరి దగ్గర నుంచి మే వరకును మరి ఈ డబ్బులు నొక్కుతామని చెప్పింది మరి బాకీ బకాయి ఉన్నట్టే కదా ప్రజలకి ప్రజలు ఎంతో ఆస్తులు ఎదురుచూస్తున్నారు కదా నేను తప్పకుండా పేదల ప్రభుత్వం అనేది పేదలను ఉద్ధరిస్తానని చెప్పాడు కదా మరి వాళ్ళ డబ్బు వాళ్ళకి అందజేయడంలో ఎందుకు జాప్యం జరిగిందంటారు అలాగా వీళ్ళు ప్రజలు పట్టించుకుంది ఎప్పుడండి వీళ్ళ తాలూకు రాజకీయాలు అన్నీ ఎలాగుంటాయంటే ఒక మర్డర్ చేసి సంబంధిత అధికారి పట్టుకోవడం అంతే వాళ్ళు తెలుసు అన్నమాట ఆ మర్డర్ విలువ ఎంత ఒక మామూలుగా ఒక యాభై లక్షలు పాతి లక్షలు ఎలా ఉంటుంది సజ్జెస్ అయిపోతుంది మర్డర్ పాతి లక్షలు ఖర్చు ఖర్చు పెడితే మటన్ కామప్ అయిపోతుంది అన్నమాట వాడే తీసుకొని వాడే పోటీ చేసుకున్నారని వాళ్ళు జవాబు చెప్తారు అన్నమాట అందువల్ల ప్రజాస్వామ్యంలో అది పరిరక్షణ చేయడం కోసమే కూటమి రాబోతుంది అంతేగాని పేదలకు మద్దతు పలికినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు వాళ్ళ నాన్న అంత ముందు మన నందమూరి తారక రామారావు గారు వాళ్ళు పేదల గురించి ఆలోచించారు వాళ్ళు పేదలకేమో సుభిక్షంగా ఉండడం కోసం ఆలోచించారు థ్యాంక్ యూ సార్ Thank you.